రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombay 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram. గోరంట్ల మండలంలో నిర్వహిస్తున్న కేజీబీవి క్వారంటైన్ సెంటర్ను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్ గారు విజిట్ చేశారు. క్వారంటైన్లో ఉన్న వారందరూ మాకు బాత్రూముల్లో నీటి సరఫరా లేకపోతే మేము ఎలా ఉండాలని ప్రశ్నించారు. దానికి మెడికల్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు స్పందించి ఈ విషయమై నోడల్ అధికారి గారికి 15 రోజుల ముందే పాడైన ట్యాపుల ఫోటోలు తీసి వాటిని మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేసినా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని మరొక మారు విజ్ఞప్తి చేస్తానని వారితో చెప్పడం జరిగింది. మెడికల్ ఆఫీసర్తో పాటు నర్సింగ్ ఆఫీసర్ ఏసీ బాబు నాయక్, హెల్త్ అసిస్టెంట్ రంగనాథం పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలంగాణ రాష్ట్రం గంగారం నుంచి మద్యం తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన చింతలపూడి పోలీసులు సరిహద్దు అల్లిపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 190B మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఇతర వ్యక్తులను 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ స్వామి. పూర్ కంబదూర్ జీవనాధార నిమిత్తం రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి మండల కేంద్రం నందు స్థిరపడిన రాజస్థానీయులను వారి స్వస్థలాలకు స్థానిక తహసీల్దార్ బాలకృష్ణమూర్తి శుక్రవారం పంపారు. కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా 57 రోజుల పాటు ఎక్కడి వారు అక్కడే ఉండాలని జనతా కర్ఫ్యూను కేంద్ర ప్రభుత్వం విధించిన విషయం విదితమే. అయితే లాక్డౌన్లో కొన్ని షరతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు ఇవ్వడంతో ఏ రాష్ట్ర ప్రజలు ఆ గ్రామ ప్రజలు వారి వారి స్వస్థలాలకు పంపుటకు చర్యలు తీసుకుంటామని పాలకులు పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల కేంద్రం నందు
ఉన్న రాజస్థాన్ వలస కూలీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు రప్పించి బస్సులో అనంతపురం వరకు వెళ్లేలా చర్యలు తీసుకున్నామని ఆయన మీడియాకు తెలిపారు. ఇందులో వైకాపా నాయకులు నీలి శంకరప్ప, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. మైగ్రెంట్ లేబర్స్ వాళ్ళు చాలా రోజుల నుంచి అడిగారు. మనం ఆన్లైన్లో మనం అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఆ గవర్నమెంట్ పోయింది. ఆ గవర్నమెంట్ కూడా మనకు నో అబ్జెక్షన్ వచ్చింది. మన గవర్నమెంట్ తరఫున మన కలెక్టర్ గారు ఆనంద్ గురించి రాజస్థాన్కి ప్రత్యేకమైన శ్రామిక్ ట్రైన్ అనేది ఏర్పాటు చేసినారు కాబట్టి అది ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతా ఉంది. దానికోసమని ఈ 7 మంది ఈ మైగ్రెంట్స్లో ర్యాండమ్ చెక్ చేయించి ఒకతనే ర్యాండమ్ చెక్ చేయించాము. నెగిటివ్ వచ్చింది. మిగిలిన వారందరూ డాక్టర్ గారు నిన్న సాయంకాలం మెడికల్ చెక్ చేశారు. హెల్తీగా ఉన్నారని సర్టిఫికేట్ చేసిన తర్వాత ఆ మెడికల్ సర్టిఫికేట్ హెల్తీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే వాళ్ళని స్పెషల్ బస్సు ద్వారా మనం అనంతపురంకి వాళ్ళని పంపించాం. అక్కడ నోడల్ ఆఫీసర్ వాళ్ళు కన్సల్ట్ ఈ లెటర్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని అక్కడ స్క్రీనింగ్ చేసి మధ్యాహ్నం 3 గంటల ఫ్లైట్లో వాళ్ళని వాళ్ళ గమ్యస్థానానికి రాజస్థానికి పంపించేస్తున్నారు. ఇక్కడ మనం ప్రత్యేక బస్సులో ఏర్పాటు చేసి మన గ్రామ పెద్దల సమక్షంలోనూ ఎంపీడీఓ, నేను, మా గ్రామ రెవెన్యూ అధికారులు, మా రెవెన్యూ ఇన్స్పెక్టర్, పాత్రికేయులు అందరి సమక్షంలో మేము మా వెహికల్ని ఇక్కడికి 10:45 బయలుదేరి పంపించాం. ఆర్టీసీ డిపోకు చెందిన AP02Z0552 నంబర్ గల బస్సును ఎత్తుకెళ్లిన తుండగుడు ధర్మవరం నుంచి NS గేటు చెన్నై కొత్తపల్లి గుటూరు మీదుగా బెంగళూరుకు వెళ్లడానికి యత్నించిన తుండగుడు ధర్మవరం ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కియా వద్ద బస్సును ఆపివేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుడు బెంగళూరుకు చెందిన వాడిగా గుర్తింపు. నిలిచిన మాజీ కౌన్సిలర్ అమర బిందు అధికారంలో ఉన్నా లేకున్నా ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజలను ఆదుకుంటుంది. తెలుగుదేశం పార్టీ తరఫున 6వ వార్డులో ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కానుక అందచేత 6వ వార్డులో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 6వ వార్డుకు కౌన్సిలర్గా ఉన్నటువంటి అమర బిందు ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన అనంతరం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈ రోజు రంజాన్ తోఫాగా పంపిణీ చేయడం జరిగింది. దూరం పోండి మీరు. సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం.
అందరికీ నమస్కారం. ముందుగా మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మనం కరోనా వైరస్ ప్రభావంతో ప్రతి రాష్ట్రము దేశం మొత్తం కూడా 2 నెలల నుంచి లాక్డౌన్లో ఉంది. అయితే ఈ లాక్డౌన్ వల్ల ప్రజలందరూ వాళ్ళ వృత్తి వ్యాపారాలు మానుకొని చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈరోజు నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో, గతంలో చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా అని, సంక్రాంతి కానుక అని, క్రిస్టియన్స్ కానుక అని ఇచ్చేవారు. అదే ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నేను మా వార్డులోని ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫా అందజేస్తున్నాను. కిలో కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి, బాసుమతి బియ్యం, సేమియా, ఆయిల్తో కూడిన సరుకులను రంజాన్ తోఫా ఇచ్చేవారు. అదే ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నేను మా వార్డులోని ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫా అందజేస్తున్నాను. కిలో కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి, బాసుమతి బియ్యం, సేమియా, ఆయిల్తో కూడిన సరుకులను రంజాన్ తోఫాగా అందజేస్తున్నాను. ఒక మహిళగా ప్రతి ఇంట్లోనూ ఏది అవసరమో నాకు తెలుసు కాబట్టి, గతంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కూడా ఒక 10 రోజులకు సరిపడా కూరగాయలతో పాటు మాస్కులు, సోపులు కూడా అందజేశాను. ఈ మా నాయకుడు అయితే ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసేవాడు, కానీ ఇప్పటి ప్రభుత్వం అయితే ఏమాత్రం ప్రజలకు అండగా నిలబడడం లేదని నేను చెప్పగలను. ప్రతి ఒక్కదాని మీద ధరలు పెంచి ఇంకా ప్రజల మీద భారమే మోపినాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏమాత్రం సహాయం చేయలేదని చెప్పగలను. అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినాడు, ఇప్పుడు కూడా చెప్పినాడు, కరోనా వల్ల బాధపడుతున్న ప్రజలను తెలుగుదేశం పార్టీ తరఫున ఆదుకోండి అని చెప్పేసి ఒక పిలుపుని కూడా ఇచ్చినారు. దాన్ని మేము సక్రమంగానే అమలు చేస్తున్నామని అనుకుంటున్నాను. మన ఎక్కడైనా ఒక రాష్ట్రానికి ఒక విపత్తు అనేది వస్తే ప్రభుత్వమే ప్రజల్ని ఆదుకోవాలి, కానీ ఇక్కడ ఏమైందంటే మన జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రివర్స్ పాలనే కాబట్టి ప్రజలే ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నారు. ఒక ఆదాయం లేదు, అభివృద్ధి లేదు రాష్ట్రానికి. ఈయన వచ్చి 1 సంవత్సరం అయింది. ఆయన అమలు చేసిన పథకం ఏదన్నా ఉంది అంటే అది ఒక్క రంగుల పథకమే అని చెప్పుకోవచ్చు. ఒక రంగులు తప్ప ఆయన ఏ పథకము కూడా అమలు చేసింది లేదు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రజలు ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వంలో లేకపోయినా కూడా ప్రజల తరఫున పోరాడుతుంది, ప్రజలకు సేవ చేసే దాంట్లో కూడా ముందుంటుంది. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకొని మనం ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉంటుందో తెలుసుకోవాలని కోరుకుంటూ, నాకే మా ఉమా అన్నకి, మా ఇన్ఛార్జ్ ఉమా అన్నకి నా ఆహ్వానం మన్నించి వచ్చినారు. ఆయనకి, మా గోవిందప్ప అన్నకి, ఒంటిమిద్ది పెద్దలకు, మా నారాయణ అన్నకి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు ప్రెస్కు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకందుకు బాధగాను ఒకందుకు సంతోషంగాను ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉండింటే అన్ని కుటుంబాలు పండుగ చేసుకునే దాని గురించి ఆలోచన చేయకోకుండా ఉండేవాళ్ళు. ఈరోజు రంజాన్ వచ్చింది, అన్ని కుటుంబాల్లో కూడా పండుగ చేసుకోవాలి అనే ఆలోచనతో అందరూ ఉంటారు. కానీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లేవు. అందుకోసం ఇక్కడ వార్డులో పోటీ చేసినటువంటి అమరబిందు గారు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విధంగా రంజాన్ తోఫా ఈరోజు అమరబిందు గారు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆమెను అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్క అన్ని కుటుంబాల్లో కూడా పండుగ చేసుకోవాలి అనే ఆలోచనతో అందరూ ఉంటారు. కానీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లేవు. అందుకోసం ఇక్కడ వార్డులో పోటీ చేసినటువంటి అమరబిందు గారు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విధంగా రంజాన్ తోఫా ఈరోజు అమరబిందు గారు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆమెను అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరూ వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ముందుకు పోతున్నాం. అదేవిధంగా మొన్న కూరగాయలు పంపిణీ చేసే కార్యక్రమం చేశాం. పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, రైసు, కూర, నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. పత్రికా విలేకరులకు కూడా పంపిణీ చేశాం. అదేవిధంగా సామాజిక సేవల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మీకు ఎంత అవకాశం ఉంటే, ఎంత చేతనైతే మీకు దగ్గర ఉన్నంత వరకు
ప్రజలకు సహాయపడండి కరోనా టైంలో అని చెప్పి తప్పకుండా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎంపీటీసీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా అందరి ప్రజల కోసం స్వచ్ఛందంగా జోబుల డబ్బులు తీసి పంపిణీ చేస్తున్నారు ఒక వ్యక్తులే ఇంత చేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వం అనుకుంటే ఎంత చేయొచ్చు అనేది ఒక్కసారి మీ దృష్టికి తెస్తున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒక రోజు ఓటేస్తే 5 సంవత్సరాలు గుండెల మీద చేయేసుకొని నిద్రపోయే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉండేది ఈ ప్రభుత్వానికి ఓటేసి ప్రభుత్వంతోనే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో అది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉంటేనే కాదు ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో తెలుగుదేశం జెండాతో చంద్రబాబు నాయుడు గారి అజెండాతో ఖచ్చితంగా మేమంతా ముందుకెళ్ళి సామాజిక రాజకీయాలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ప్రజలకు దగ్గరైతాం ప్రజల కష్ట సుఖాల్లో భాగంగా మేమందరూ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉండబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద హుట్టిన మామిడాడ చేరుకున్నాయి వేరలోకి వెళ్తే గొల్లల మామిడాడ బసిరెడ్డిపేటలో నివాసం ఉంటున్న గౌడ్ సత్యనారాయణ 58 అనారోగ్యంతో గురువారం మరణించడం జరిగింది అనుమానాస్పద మరణంగా గుర్తించిన వైద్య శాఖ అధికారులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో స్థానికుల్లో భయాందోళన చోటు చేసుకుంది రెవెన్యూ అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం మామిడాడ గ్రామంలో కరోనా పాజిటివ్ విషయం తెలిసిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల వారిని అప్రమత్తం చేయడం జరిగిందని మృతుని కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్కు పంపిస్తామని మామిడాడ గ్రామాన్ని 200 మీటర్ల వరకు రెడ్ జోన్గా ప్రకటించడం జరిగిందని గ్రామంలోని ప్రజలంతా సహకరించి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు ఆర్డీఓ చిన్నకృష్ణ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ ఎస్ఏ లక్ష్మి మరియు వైద్య సిబ్బంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు అలాగే అక్కడి నుంచి ఇంకో 200 మీటర్స్ బఫర్ జోన్ చేస్తాం ఈ 400 మీటర్లో అన్నీ కూడా కార్యకలాపాలు అన్నీ కూడా రెస్ట్రిక్టెడ్గా జరుగుతాయి అన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా సర్వీస్ ఉంటుంది ఎక్కడ కూడా వాళ్ళు బయటకు రావడానికి ఉండదు 200 మీటర్స్లో ఎక్కడ కూడా బయటకు రావడానికి ఉండదు అన్ని ప్రతి ఇంటికి కూడా వాలంటీర్స్ ద్వారా సర్వీస్ చేస్తారు దీంట్లో ముఖ్యంగా పోలీసు అలాగే రెవెన్యూ అలాగే మెడికల్ ఎండీఓ గారు ఈ 4 కోఆర్డినేషన్ తోటి ఎక్కడెక్కడైతే ఏ పాయింట్స్లో బారికేడింగ్ చేయాలా ఎందుకంటే ఫ్రీ మూమెంట్ ఏమి కూడా లేకుండా రెస్ట్రిక్షన్ చేయాల్సి వస్తుంది షాపింగ్ అది కూడా తిరగడం లేదు ఏదైనా మెడికల్ స్టోర్ తప్ప మిగతా వేయకూడదు అలాగే నిత్యావసర వస్తువులు కానీ అలాగే పాలు కానీ గుడ్లు కానీ ఇట్లాంటివి కూడా వాలంటీర్స్ ద్వారానే ఒక పాయింట్ పెట్టుకుని అక్కడిని సర్వీస్ చేస్తారు ముఖ్యంగా ఈ 200 మీటర్లకి ఒక పాయింట్ ఒకటి చూసుకుని ఆ పాయింట్లో ఒక కోవిడ్ కంట్రోల్ రూమ్ అనేది కూడా ఓపెన్ చేసి మెడికల్ పోలీసు రెవెన్యూ అలాగే ఎండి ఆఫీస్ నుంచి సిబ్బంది 24 అవర్స్ దాంట్లో డ్యూటీ ఉంటుంది జరుగుతుంది ఎక్కడ కూడా ఏ విధమైన చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవాలి అలాగే ప్రజలు కూడా సహకరించాలి ఇది ఇప్పుడంతా కూడా ఈ హోమ్ క్వారంటైన్ చేస్తారు ఎవరైతే ప్రైమరీ కాంట్రాక్ట్స్ ఉన్నారో సెకండరీ కాంట్రాక్ట్స్ అనేది ఏమైనా సస్పెక్టెడ్ ఉంటే మాత్రం జీజీహెచ్ కానీ జిఎస్ఎల్ కానీ తరలించడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి అలాగే షాప్ ఓనర్స్ కానీ అందరూ కూడా సహకరించాలి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా ఎవరికైనా అవసరమైందంటే కనుక పోలీస్ నెంబర్ ఇస్తాం అలాగే తహసీల్దార్ గారి నెంబర్ ఎండీఓ నెంబర్ ఇస్తాం మెడికల్ ఆఫీసర్ నెంబర్స్ కూడా వాళ్ళందరికీ కూడా డిస్ప్లే చేస్తాం అక్కడ దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా అవసరమైతే కనుక వాళ్ళకి కాల్ చేయొచ్చు వాలంటీర్స్ ముఖ్యంగా దీంట్లో మాత్రం చాలా ముఖ్యమైన సర్వీస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఏదైనా నిత్యావసర వస్తువులు కానీ మెడికల్ కానీ ఏదైనా కావాల్సి వచ్చిన ఇమీడియట్గా వాళ్ళకి అందించాల్సిన బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నాం అలాగే ప్రజాప్రతినిధులు ప్రజలు అలాగే పత్రికా వినేతలు అందరూ కూడా సహకరించి దీన్ని ఈ లాక్డౌన్ అట్లనే 200 మీటర్స్ రెడ్ జోన్ అనేది రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంతా కూడా నడుస్తుంటుంది అని చెప్పి పూజ తప్పకుండా అందరూ కూడా పాటించి సహకరించాల్సిందిగా అంటే ఇది మనకి 28 డేస్ ఉంటుంది 28 డేస్ అంటే 14 డేస్ వరకు పక్కాగా చూస్తాం 14 డేస్ నుంచి పరిస్థితి మళ్ళీ సమీక్షించి ఇప్పుడు కేసు ఎక్కడ ఎలాగా ప్రివల్ అయితేనా అంటే దేనికి లేదండి ఇప్పుడు అంతా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఆ కేసుకు సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు
అలాగే ప్రైమరీ కాంట్రాక్ట్స్ అని ఇప్పటి వరకు సెకండరీ కాంట్రాక్ట్స్ ఎవరెవరైతే అక్కడ టచ్ లో పోలీస్ ద్వారా అంతా కూడా సేకరిస్తున్నా సేకరించిన తర్వాత ఇంక మరిన్ని డీటెయిల్స్ ఇంట్లో వాళ్ళను అతని సెకండరీ కాంట్రాక్ట్స్ కూడా 16 మంది ఆ 16 మంది కూడా ఇప్పుడు మెడికల్ టెస్టింగ్ చేస్తారు ఇప్పుడు శాంపిల్స్ తీసి టెస్టింగ్ చేస్తారు టెస్టింగ్ చేసి వచ్చిన రిజల్ట్ బట్టి నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు హోమ్ క్వారంటైన్ చేయడమా లేకపోతే బయట తీసుకుంటారా అంటే ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి హోమ్ క్వారంటైన్ చేస్తారు హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు వాళ్ళు 24 అవర్స్ ఇంట్లోనే ఉంటారు ఏదున్నా సరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు ఒకవేళ ఇప్పుడు పోలీసు రెవెన్యూ మెడికల్ అలాగే ఎదుటి రెండో ఆఫీస్ వాళ్ళు ఈ ఎక్కడెక్కడ వేస్ ఎక్కడైతే ఉన్నాయి క్లోజ్ చేయాలని చేస్తారు దానికి కూడా అందరూ సహకరించాలి బ్యారికేడింగ్ చేసేస్తారు బ్యారికేడింగ్ చేసి ఒక్క పాయింట్ సింగిల్ పాయింట్ పెట్టుకుని ఆ పాయింట్ నుంచి మాత్రం వీళ్ళు ఏదైనా వెళ్ళాలి రావాలంటే మన సిబ్బంది శానిటేషన్ సిబ్బంది అక్కడ కోవిడ్ కంట్రోల్ రూమ్ కూడా ఒక ఏర్పాటు చేయాలి అదొకటే బెస్ట్ సార్ వెనక్కి అందుబాటులో కవరం మండలం సత్యవాడ గ్రామంలో ఇసుక అక్రమ నిల్వలపై రెవెన్యూ APDMC శాండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ జాయింట్ ఆఫ్ రేషన్ SP గారు ఆదేశాల మేరకు సత్యవాడ గ్రామంలో ఇసుక అక్రమ నిల్వలపై దర్యాప్తు చేయగా 3 చోట్ల ఇసుక అక్రమ నిల్వలు గుర్తించామని తెలిపారు. అక్రమ నిల్వలు ఉంచిన సలది 3 ఇసుక నిల్వలపై ఎటువంటి బిల్లులు లేదనకుండా ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచారని వాటిని మా స్వాధీనంలోకి తీసుకుని మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా గంగవరం సబ్ ఇన్స్పెక్టర్ బి వినయ్ ప్రతాప్, ఆంగ్ర సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్, విఆర్ఓ వెంకటేశ్వరరావు ఈ జాయింట్ ఆపరేషన్లో పాల్గొన్నారు. శాండమ్స్ అన్ని కూడా ఇళ్ళు పక్కన వేస్తున్నారని చెప్పి ఆపరేషన్తో వచ్చి రేడ్ చేయడం జరిగింది. అది 3 చోట్ల ఉండటం గమనించి వాటిని ఐడెంటిఫై చేసి మేము ఈ జాయింట్ ఆపరేషన్లో రెవెన్యూ సిబ్బంది APMDC ఎవరైతే ఇసుక గురించి ఇసుక అనౌన్స్మెంట్ చేస్తున్నారో APMDC అధికారులతో అందరూ కలిసి జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. జరిగి దాన్ని గుర్తించిన తర్వాత ఈ 3 కేసులు కట్టడం జరిగింది. మొత్తం 94 టన్స్ 94.5 టన్స్ సీజ్ చేసిన జరిగింది. కేసులు కట్టడం జరిగింది. అంటే వాళ్ళు బాధితులు ఏమంటారంటే మా దగ్గర రిసిప్ట్లు ఉన్నాయి కదా ఇసుక అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అది APMDC వర్గంతో పరిశీలించాం. వాటి అల్యూమినియం అంతా వారు చెప్పిన తర్వాత కేసులు కట్టడం జరిగింది. సచివాడ ఒకటేనా ఇంకే ఊళ్ళో ఉన్నాయండి? సచివాడ ఒకటేనండి. సచివాడ ఒకటి ప్రజెంట్ ఐడెంటిఫై చేసింది. అది ఇంకా అలా చూసాము. ఇక్కడ దగ్గరలో ఉన్న అది నేలపర్తిపాడ అన్నీ కూడా కొద్ది ఏదో ఇన్ఫర్మేషన్ తీసాం. కానీ అది ఏంటంటే గవర్నమెంట్ సైడ్ ఫిల్లింగ్ చేయడం వల్ల పీడియో గారు వచ్చి చెప్పే సర్టిఫికేట్ ఇచ్చారు. దాన్ని ఐడెంటిఫై చేసి సచివాడ ఒకటే సార్? సచివాడ ఒక దాంట్లో మాకు 3 ఐదు చేసింది. మిగతాన్ని కూడా ఎంత వరకు
యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరి నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అశోక్ నగర్ లోని డీసీఎల్ కార్యాలయం ఎదుట అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ ధర్నా జరిగాయి. మండే ఎండను సైతం లెక్క చేయకుండా వందలాది మంది కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. భగభగ మండే సూర్యుడు 42 డిగ్రీల వేడి కరుతున్న చెమటలు 42 డిగ్రీల వేడి కారుతున్న చెమటలైన కార్మికులు తమ ఆకలి కేకలు వినిపించారు. కార్మికులకు జీతాలు ఇవ్వాలి, జూట్ యాజమాన్య మొండి వైఖరి నశించాలి, ఉత్తరాంధ్రలో 3 జూట్ మిల్లుల్లో జరిగిన విధంగానే ఇక్కడ కూడా అగ్రిమెంట్ జరగాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికుల నినాదాలతో ఆ ప్రాంతమంతా తద్ధరిల్లింది. ధర్నా అంతరం డీసీఎల్ ఎం సునీత గారికి వినతిపత్రం అందజేశారు. ఆమె స్పందిస్తూ పై అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీయుసి అధ్యక్షులు కోలపల్లి ఉమాశంకర్, బుజ్జి ఐఎఫ్టియు నాయకులు యు వెంకటేశ్వరరావు, యువి సిఐటియు నాయకులు బి జగన్నాథం, ఐఎన్టీయుసి నాయకులు పులి శ్రీరాములు తదితరులు ప్రసంగించారు. మేనేజ్మెంట్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు జిల్లా అధికారులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ ఆళ్ల నాని గారు కల్పించుకొని ఈ సమస్య పరిష్కరించాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజనాల రామ్మోహన్, సిపిఎం నాయకులు పి కిషోర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బద్ద వెంకట్రావు, జనసేన నాయకులు నరేష్ తదితరులు సంఘీభావం హాజరయ్యారు. సంఘీభావంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కాకర్ల అప్పారావు, నూకరాజు, టీఎన్టీయుసి నాయకులు తిరుపతి స్వామి, లోకేష్, సిఐటియు నాయకులు వి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, ఇవ్వాలి జీవ ప్రకారం జూట్ కార్మికుల జీతాలు, ఇవ్వాలి జూట్ కార్మికుల జీతాలు, ఇవ్వాలి జూట్ కార్మికుల జీతాలు, ఇవ్వాలి జూట్ కార్మికుల జీతాలు, ఇవ్వాలి జీవ ప్రకారం జీతాలు, ఇవ్వాలి లాక్డౌన్ జీతాలు. అంతే కార్మికుల ఐక్యత, అంతే కార్మికుల ఐక్యత, అంతే కార్మికుల ఐక్యత, ఇవ్వాలి జీవ ప్రకారం జీతాలు, ఇవ్వాలి జీవ ప్రకారం జీతాలు. కోర్టులో ఉండగానే మళ్ళీ జేసీఎల్ గారు ఎంట్రెన్స్ సెటిల్ చేశారు, అది కూడా మీరు కూడా ఎంట్రెన్స్ సెటిల్ చేయమని మా రిక్వెస్ట్. ఇప్పుడు ఎందుకంటే కోర్టు డిసిషన్ ఇచ్చింది అనుకోండి, దానికి కట్టుబడి ఉంటాం. కార్మికులకి ఇమ్మంటే కార్మికులు తీసుకుంటారు, మేనేజ్మెంట్ ఏమంటే కట్టుకుంటాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కార్మికులకి ఎటువంటి అభ్యంతరం. కోర్టుకి అందరు పలవర్గాలు కాబట్టి కోర్టు డిసిషన్ ప్రకారం ఫాలో అవుతాం. అది కొంచెం మీరు చనువు తీసుకొని మీ ఆర్డర్లతోటి వాళ్ళని కొంచెం మేనేజ్మెంట్ని అయ్యానో భయానో చెప్పి కార్మికులు న్యాయం చేయాలి. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీకు మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేసి వాళ్ళని ఏలూరులో సుమారుగా 5-6 వేల కుటుంబాలు ఆధారపడినటువంటి జూట్ మిల్లు ఈ విధంగా చేయటం మాత్రం దారుణం. గవర్నమెంట్ జీవోస్ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ ఇవ్వమన్నారు. ఆయన ఇంత మొండి వైఖరితో మరి మేనేజ్మెంట్ ఉండటం అనేది చాలా దురదృష్టం. దానికి మీరు అధికార యంత్రాంగం అప్రమత్తం మరి వెంటనే చర్యలు తీసుకుని ఏదో విధంగా వాళ్ళకి ఆ పేదవాళ్ళకి కార్మికులకి ఎంతో కొంత కనీసం 5,000-10,000 ముందు ఇమ్మీడియట్గా ఇచ్చేదట్టు చేయాలి. చిన్నాపురం మిల్లులో విశాఖ జేసీఎల్ గారు ఏ విధంగా చేశారో ఆ విధంగా కానీ లేదా అంత
రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు సెవెంత్ అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. డేకమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombo 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram.